మొత్తం కారం పొడి, ఇది నా కాన్సెప్టే. చూడండి, మల్టిపుల్ కాన్సెప్ట్స్ తీసుకురావాలంటే మేము యాడ్ ఉండి ఊరుపడలేదు. నేనే చెప్పిన కారం పొడి పేస్ట్ వేస్తే ఇంకా జోలో చిప్స్ అన్నా కానీ నిమ్మి వద్దులే మరి ఎక్కువ అని అన్నాయి. ఈ కారం పొడి కూడా పెద్ద కారం పొడి కాదు, మనం గుడ్డుకి వేసుకునేంత కూడా పెద్దగా ఉంటుంది. ఈ చూడండి మరి ఉండేదే కదా వాళ్ళు నవ్వుకునే, వాళ్ళు మామిడికాయ కూడా అద్దుకొని తింటారు కదా ఇంత కారం. సో అదేం కారం ఏం కాదు. ఓకే, కొద్ది పైన కనిపిస్తుంది చూద్దాం వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడు. అయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ అందరూ సపోర్ట్ చూపిస్తాను మనస్ఫూర్తి కోరుకుంటూ, మరి ఇన్ని వీడియోలు చేస్తూ మీ అందరినీ ఇంకా బాగా నవ్విస్తా అని చెప్పి ఆశిస్తూ, లవ్ యూ ఆల్, టాటా. దినేష్ చౌదరి, జై శ్రీరామ్. రే శివ, రే రా. అడవి దోశ తినేసి పదం బయటికి దోశ తినే పదం మళ్ళా ఆడ మూసేస్తాం. ఇప్పుడు మళ్ళీ టిఫిన్ చేస్తాం రా. ఆ టిఫిన్నా? ఇటు దోశలు పదం పట్టి తిను త్వరగా, మళ్ళా ఆడ పూసేస్తారు దోశలు. బాగుంటాయి, కొట్టు. కొంచెం కూర్చుంటారు, కొంచెం కూర్చుంటారు. కూర్చోదు ఈరా, నాకు ఆకలితుంది నిజంగా పడు. ఆకలితుంది లేకపోతే ఏమి త్వరగా ఇందో నీళ్ళ కద్దుకుంటా. నీళ్ళు అవసరం లేదు, అద్దెది నీళ్ళు ఆల్రెడీ అద్దినా దానికి. ఏ పేస్ట్లు రకరకాల రకరకాల పేస్ట్లు వచ్చినాయి కదా ఈ మధ్య. రా, ఇది రాయలసీమ పేస్ట్ లేదేం చేసిన. అబ్బా అబ్బా, అయిపోయినా అప్పుడే. ఏ అంత ఫాస్ట్ అను తిక్కినట్లు కూడా వదిలే. ఏ లోపల, ఏ లోపల ఏమైందిరా? ఏమే కోల్గేటే కదా ఇది, కోల్గేట్ విజిబుల్ వైట్ అంట. నువ్వు సూపర్ ఏం చేసినావు, నువ్వు మంట ఎత్తుకుంటాను ఇంకా నోరంతా. కూడా ఏం చేసినావు, నువ్వు మంట ఎత్తుకుంటాను ఇంకా నోరంతా. నకరాలు చేస్తానా? ఎవరు రాయలసీమ పేస్ట్ అది. ఏడేసి బ్రష్ దగ్గర రోజు తిక్కది. ఏ తిక్కులో నాకు వచ్చి మెంటల్ రైన్ వెళ్తాను రాయలసీమ బొంగారకే, రాయలసీమ బొంగారకే గవర్నమెంట్. రాయలసీమ పేస్ట్, తెలంగాణ పేస్ట్, ఇట్లా సెపరేట్ సెపరేట్ పేస్ట్. నా మీద రోపడి పెట్టి తెచ్చుకోవచ్చు నువ్వు. లోపల కూడా ఏమైనా చేయాలనుకుంటుంది ఫేస్ ఫేస్ చూసుకో. చెప్పు ఏంది, చెప్పు ఫేస్ టు ఫేస్. మాట్లాడు ఫేస్ టు ఫేస్ 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 టు ఫేస్ చెప్పి ఏమి. ఏ చిల్లర కూతలు కూర్చుంటావు నువ్వు, కూస్తున్నావు ఏ లోపల మొగ్గు పడ పుచ్చారడా, నువ్వు కూస్తున్నావు ఏ లోపల మొగ్గు పడ పుచ్చారడా,
నువ్వు పేస్ట్ లెక్కన కలిపి నువ్వు వచ్చి పేస్ట్ అది ఏం పిలిచి నువ్వు ఎవరు అది కోల్గేట్ వేసుకో నువ్వు ఉందే ఇది కర్ణాటక స్వీట్ ఇది కర్ణాటక స్వీట్ అంత మంట ఉంది అది మంట ఉంది ఇది కూడా ఏ లోపల పనుకుండేవాన్ని లేపి నువ్వు ఏ దోషం చెప్పి నువ్వు ఎవడు ఎలకడి దోసేవాడు చెప్పిన దోసేస్తారా నువ్వు నువ్వు బ్రష్ 12 గంటలకు వేస్తావు అని చెప్పి దోశ కూడా 12 గంటలకు వేస్తారా చిన్న చేతకరాడు గమ్మునుండా పేస్ట్ వేసి బయటకు వచ్చినాడంటే ఇప్పుడు దోశ తిందా సిగ్గుండలో కొద్దిగా ఇప్పుడు దోశ తిందా సిగ్గుండలో కొద్దిగా నీకుండలో మారు మారాదు నీకైనా దోశ కావాలంట దోశ వచ్చినాకే ఓ తప్ప బోగు వేసుకొని దోశ కావాలంట దోశ నీ బాగుంది ఎప్పుడైనా తెలుదా ఆడుతున్నా బజార్ ఆటలాడి చిల్లర మాట్లాడి ఆడుతున్నావు నువ్వు బజార్ గేర్ ఆట ఆడతా నా ఇష్టం వచ్చిన స్టేజ్ ఆట ఆడతా నా ఇష్టం నువ్వు నాతో ఆడద్దు నువ్వు ఆడుకో బయట వెళ్తాను కానీ ఏంటి నాతో నాన్న పెట్టుకున్నావు లోపల మాడా మళ్ళా ఫేస్ బయటకు రమ్మని నువ్వే నువ్వే రమ్మని నువ్వే కదా నువ్వే పిలిచిన మళ్ళీ నువ్వు పిలిచకండి మాట పిలుస్తారు ఏమన్నా ఒక్క మాట మాట్లాడితేనే ఏ లోపల పిలిచి ఇద్దరు మత్తులు వచ్చి ఆ కారం పొడి ప్యాకెట్ తీసి దాంట్లోకి వేసుకొని కొంత పేస్ట్ పట్టించుకుని వచ్చి చెప్పేసి కారం పొడి వేసింది అది దాంట్లోకి వేసుకొని కొంత పేస్ట్ పట్టించుకుని వచ్చి చెప్పేసి కారం పొడి వేసింది అది లోపరడా నువ్వేం మౌలు వేస్తున్నావా కారం పొడి వేసింది దేవుడు ఏంటి వేసినావు నువ్వు నేను వేసినా చెప్పలేదు నువ్వు పెట్టుకో కింద ముడ్డి కింద వేసుకో లోపలికి సరిపోతుంది కారం పొడి గానకరాలు చేసినావు కారం పొడి గానకరాలు చేసినావు ఎట్లా కూడా వేసే రకమైన ముడ్డీలో వేసే ఆడబట్టి ఆడబట్టి వేసే నువ్వు నువ్వు బజార్ ఆటలాడుతున్నావు నువ్వే కూడా పెంట తిను కోళ్ళది పెంట తిను కోళ్ళది నువ్వు తగుదు నా మాన వస్తావు బయటికి నువ్వు కూడా పిలిచి ఎప్పుడు వేస్తావు ఎప్పుడు తినాలని తెలియదు లోపల బజారా అడుగుతున్నా కొడుక ముక్కోడా అట్లే కోతి పనులు వేసుకొని గజ్జి నేల గురువే నువ్వు తొడగజ్జి నువ్వే గజ్జి గజ్జి దబిడి గజ్జి నువ్వు గజ్జి మామూలు గజ్జి ఫేస్ టు ఫేస్ ఏం నరకేస్తానికి నరకాలంటే నాకు కత్తి ఇంతుంటది ఇంతుంటే కత్తి ఎందుకు ఇంతుంటది ఆవిడ కింద తగులుతుంది కత్తి ఎంతుంటే కత్తి ఎందుకు ఇంతుంటది ఆవిడ కింద తగులుతుంది కత్తి ఎంత అంటే ఈ నుంచి ఎంత తీసుకుంటే కత్తి ఇట్లా ఎలాడతాట భూమికి ఇట్లా బాండ చూసే అంత సీన్ నేను కూడా ఇట్లా పట్టుకుంటా ఇట్లా ఎత్తు పట్టుకున్నావు నువ్వు నీకుండా గజ్జిలో ఫుడ్ వేసుకుంటూ ఉన్నా నిన్ను ఊడరమ్మండ్రి ఏ చిల్లరమ్మడా శివాన్ని పిలిచి హనుమాన్ నువ్వు అన్నా నేను సుసు సుసునా ఉచ్చులో నడిచింది ఇంకా ఉచ్చులో నడిచింది ఇంకా నీ పేరు ఇప్పుడు సుస్సులే నీకత్త నీ ఆస్థానికి బుస్సులే ఆస్థానికి బుస్సులే ఏ లోపల నువ్వే పో నేనే ఏం నేను ఉంటా ఏం చేస్తాను ఇప్పుడు ఉండు నేను పోతాను దోసే గేటు పీదురు పోయి కలర్ కింద పియా ఏం చూస్తావు ఏం చూస్తావు ఎండకి ముద్దుగా పెట్టిన సుస్సు అని నువ్వు సుస్సు అంట నా ఇష్టం వచ్చి నేను పిలుస్తా పిలుచుకో ఈ క్లైమేట్ కి చెమట పట్టిందంటే నీకుండే గజ్జి ఎక్కువైతుంది లోపల చల్లదనం నీకుంది కొంత తిండి చూసుకో గజ్జి ఏది ఎక్కువైతుంది తింటే ఏ తినకూడదు అనేది ముక్కు బొమ్మడా ఏం అవ్వలేమన్నా నువ్వు రెచ్చిపోతాడవు నువ్వు కాల కొడితే పడతావు కుమ్మడి నువ్వు రెచ్చిపోతాడవు నువ్వు కాల కొడితే పడతావు కుమ్మడి
ఇప్ప కత్తి ఎత్తాడంట కత్తి ఇంకేమి ఎత్తనా ఇట్లా ఒకటి నరికేనా ఇట్లా మళ్ళా ఈడికి నరికేస్తే అట్లా పోతావు మళ్ళా చెప్తాడు అట్లే అంత సీన్ లేదా అది చూడా తలకాయలే ఎగిరిపోతుంది కత్తి నరుకు నరుకు వేలు వేలు వస్తున్నావు ఆడి నుంచి ఇటుకి కత్తి అంతే ఏడా కత్తి ఆడుంది నువ్వు ఏడను కదలకుండా నరుకు కత్తితో ఆ నిలబడు ఇప్పుడు చూడు ఈడున్నాను నేను చూడు అది నువ్వు అంటాను ఏ లోపరాడా నువ్వు నరుకుతున్నావా ఏమి చూపిస్తున్నావా నువ్వు గానాలు చేయద్దు నువ్వు గిడ్డి కత్తులు ఈడ పనికిరావు ఏంటి కత్తులు గిడ్డి కత్తులు ఈడ పనికిరావు ఏంటి కత్తులు ఏంది ఇంత నరికేది నేను ఏది ఇంత నరికేది ఇట్లా నేను నరికేది ఎప్పుడైనా పోయాడా అది ముళ్ళ చెట్లు నరుకుపో అది నరికే నీ కత్తి పనికొచ్చేది నువ్వు నరుకుపో పోయి దానిలో పోయిన చేస్తున్నావు నువ్వు మంచి మనిషి అంతా పనుకోండి పనికోకుండా నీకు నాకు చదివించావేమన్నా పొద్దున్నే మూడు గంటలకి లేస్తా మరి ఏంది ఏం దానికి లేస్తాను మూడు గంటలకి మూడు అయిందో లేదని చూసే లేస్తా ఐదో లేదని చూసే లేస్తా మళ్ళా నాలుగైందో లేదని చూస్తా అర్థమైందా చూడండి లేస్తానే ఉంటాను ఎప్పుడు అయితే అదే చూస్తా నేను ఎప్పుడు రేను ఎప్పుడు చూను పనుకుంటా అందుకే చూడమని ఇట్లా వ్యాధి దొరికితే పీ తింటాను ఇట్లా వ్యాధి దొరికితే పీ తింటాను నువ్వు చేస్తావు చేసేకట్ట ఏ లోపం కూడా అంత అవలాయం చేసుకుంటా కానగాలు చేసుకుంటా ఇప్పుడు ఏమైందిరా నువ్వు చిల్లర చేద్దా ఎత్తి దాంట్లో మూతేసి తిప్పేసి పెడతా నీళ్ళలో ఏ లోపల కాలుతో తిండి గుర్తు ఇద్దరులో నడుచుకుంటూ వచ్చినావు బ్రష్ తీసుకున్నావు చేసినావు ఉమ్మినావు కారం అన్నావు ఆడేదో కోడి పెంట ఉంటుంది తీసుకుని నోట్లకి ఇట్లా అనుకుంటేవి ఆడేదో కోడి పెంట ఉంటుంది తీసుకుని నోట్లకి ఇట్లా అనుకుంటేవి కారణం పెట్టుకున్న నీకు అదే వెళ్ళా అదే ఇక్కడ సైడ్ ఉంది చూడు లోపల పండి తగులుకుంది చూడు పెంట నేను అదే కదా అప్పుడే చెప్తాడు నీకు పెంట పూసుకుంటాను రా అంటే ఇన్నం లేదు నీ దోశలు తినవద్దు నువ్వు పోయి తిని చావుపో అడ ఆయన ఇట్లా అనుకుంటుంది పో చేయిపో ముస్లాయమ్మ ఇడ్లీ లేస్తాడు ఇట్లా అనుకో తింటాడు వస్తాపోరే మళ్ళా దోశ వద్దుకో ఉన్ని లే ఉన్ని లే పిలిచు పంపిడానికి పోలే ఏ బజారాడా నీకు పడుతుందా పిచ్చామన్నా దోశ వద్దు పో అని చెప్పి నువ్వు మళ్ళా ముందుకు పోతా కలిసిందా నువ్వు ఉన్నాది నువ్వు చెప్పింది ఇదే నువ్వు ఉన్నాది నువ్వు చెప్పింది ఇదే పిచ్చి పిచ్చాడా పిచ్చి పోడా నువ్వు రాత్రి పుట్లు ఏం చేస్తున్నావు నువ్వు ఎప్పుడు లేచి ఇదే వద్దలేదు నీకే ఇదే వద్దలేదు నీకే ఏ ఎప్పుడు వచ్చినావు ఎప్పుడు నిలబడినావు బయట అడుగుతాను నేను ఇప్పుడు వస్తాను ఇంట్లో నుంచి ఇంట్లో నుంచి వస్తాను ఏ నవ్వులో అయినా నీకునా ఏ నువ్వు నిలబడినావు ఏమని వాడు మాట్లాడు తప్ప నువ్వు నీ అంత నువ్వు మాట్లాడుకుంటా అంటే ఇని నేను వస్తాను ఏది వీడి అంతా వీడు మాట్లాడుకుంటాడు ఏమి ఎందుకు మాట్లాడుకుంటాను నేను మాట్లాడినాను నేను ఒక పెద్ద ఏర్ సగ మంచి కూతురు మాట్లాడినాను నేను ఒక పెద్ద ఏర్ సగ మంచి కూతురు నేను ఒక నేను వదులుకుంటున్నాను చేసినావా మీల్స్ తిరిగిపోదాము ఏది గానగలేమన్నా చేసినావా ఏ పన్నడా ఏమే సుస్సు బెస్ చేసినావా లేదా చెప్పు మరి సుస్సు అని మరి నువ్వే సుస్సు అంటావు నువ్వు సుస్సు ఏది సుస్సు నువ్వు
ఈ నేనప్పుడు అన్నా చూస్తాని, ఈ నేనప్పుడు అన్నా చూస్తాని. ఇప్పుడు అన్నదా నువ్వు? ఓ అమ్మ నాయన, ఏందయిందిరా దానికి? నువ్వు నువ్వు ఏం చేస్తారు నన్నే? తినే పోదాం భోజనానికి. బ్రష్ చేసినావా? లేలే. మళ్ళీ ఈ బ్రష్ చేసినావు? కారం పొడి. కారం పొడి. ఏం కారం పొడి? వాళ్ళని పొడి పొరికి అన్నావు. ఏ పిచ్చికిని పట్టింది ఏమో నీకు. నీ పట్టింది ఏమో నాయ పిచ్చా. కుట్లమ్మ కూడా ఇదంతా నువ్వు అంతా నువ్వు చేసుకుంటా. ఎంత ఎంత టైము? చెప్పురా. ఓ టిఫిన్ ఏంటివే? ఓ రాలేరా చెప్పు. చెప్పు ఏం చేస్తావా బయట నువ్వు? నేనేం చేయలేదు. నీళ్ళతో ఎందుకు ఆడుకుంటాను? నీళ్ళతో ఎందుకు ఆడుకుంటా? ఆడుకుంటున్నానా బొంగడుకుంటున్నానా? బొంగడుకుంటారావా? మళ్ళీ బ్రష్ ఆడుంది పేస్ట్ అది, పేస్ట్ ఆడుంది బ్రష్ అది. పేస్ట్ అయింది తెలుసు కదా? పేస్ట్ అయిన పేస్ట్ అయ్యవా? పేస్ట్ అయిన పేస్ట్ అయ్యవా? ఏవా నిజంగా అయినా సోపు కూడా ఏవా బాడీకి? సోపు కూడా అయినా. సోపు వాడవా? సోపు అయినా. రక్క ఒక్క నిమిషం ఇక్కడ రెండు అడుగు ముందు రా సార్, ఒక్కటే నీకు కూడా చెప్పా రా రెండు నిమిషాలు. ఈ నా కొడుకు గజ్జి గిజ్జుందా సోపు వేసేదిలే, పళ్ళు దిక్కేదిలే. గజ్జి గిజ్జుందా సోపు వేసేదిలే, పళ్ళు దిక్కేదిలే. సోప్ ఎవడాడు? సోప్ వేయడు, గజ్జి ఉంది తొడలి తొడలకి గజ్జి. ఆ పెంట పూసుకుని పళ్ళు చూడండి ఎట్టయినాయో. చూడ భయపడతాను చూడు నీ మాటలని. లేదు గుడ్డు పెడతాను. ఈ గజ్జి పోయేకి ఏమైనా మార్గం ఉంటే అందరు చెప్తారని ఆశిస్తానా? ఈ గజ్జి పోయేకి ఏమైనా మార్గం ఉంటే అందరు చెప్తారని ఆశిస్తానా? ఏ పదారుడా నువ్వు? బజార్లో చూస్తే చేస్తాను బజార్గా. ఏమని నీ పేస్ట్ ఇచ్చారో నీకే నీకు ఏమే. ఇప్పుడు స్నానానికి పేస్ట్ వేస్తావా? వేస్తా. స్నానానికి పేస్ట్ వేస్తాను. తిక్కుతా ఏ లోపరాడా? వాడతావు అన్ని మళ్ళా. సరే అయితే మళ్ళీ ఎందుకు ఊరికే జనాలు చెప్పుకొచ్చి నువ్వైతున్నావో మనం కాదో బజారుడా? నువ్వైతున్నావో మనం కాదో బజారుడా? దోశ పోతాను వస్తావా రావా? ఇది ఐదోసారి నాలుగోసారి తిక్కరా కూడా ఇప్పుడే అడుగుతాడు వస్తావా రావా? సరే పో నేనే తింటా గుడ్డు దోశలు అంతే కదా. నువ్వు వీడే ఉండు. గుడ్డు వస్తానా? వద్దొద్దు గుడ్డు, నెయ్యి దోశలు తినొస్తా. అవసరమే లే. ఏంది యాడికి దోశలుకే? దోశలు తినేరా ఇప్పుడు వస్తా పొద్దున పోయి. ఎవరో చేస్తున్నావు కానీ చేస్తున్నావా? ఏ లోపడా? ఏమైంది ఇప్పుడు పదాంరా అని చెప్పుకోలేదు. ఏమే ఏ తిని వస్తా అని ఇప్పుడు వస్తా? నువ్వేం చేస్తున్నావు? మన ముందే చెప్పిండి తెస్తాంటి కదా. తప్పు యాడికి పోయి దోశలు తిని ఆల్రెడీ తిన్నా నేను. తెచ్చుకో. నువ్వే చేస్తున్నావు బయట? ఏ లోపడా నువ్వు అన్నీ చేస్తున్నావు నాకు తెలుసు కానీ ఏంది మాట్లాడుతున్నావు? ఏం కనుక్కుంటాను మళ్ళా అవసరం ఏమన్నా కానీ చెప్తాను ఒట్టుపోయినా బతారమ్మ.